వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని మేడ్చల్ ట్రాఫిక్ సిఐ హనుమాన్ గౌడ్ తెలిపారు. శుక్రవారం మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో సిఐ హనుమాన్ గౌడ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ మేడ్చల్ పట్టణంలోని వివేకానంద విగ్రహం, మేడ్చల్ బస్ డిపో, మేడ్చల్ చెక్ పోస్ట్ ప్రాంతాలలో సర్వీస్ రోడ్డు తొలగించడంతో వాహనదారులు హెల్మెట్ లేకుండా ట్రిపుల్ రైడింగ్ చేస్తూ రాంగ్ రూట్ వాహనాలను నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారని ఆయన తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలకు గురికాకూడదని సిఐ అన్నారు. చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు సర్వీస్ రోడ్ అనేది చాలా మటుకు తొలగించేసారు. దానివల్ల ఇంకా ప్రజలు అదే భ్రమలో ఉన్నారు, ఇంకా సర్వీస్ రోడ్ అని రాంగ్ రూట్లో వస్తున్నారు, దానివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. నేను గత 15 రోజుల నుంచి నేను చెప్తా ఉన్నా అందరికీ, ఓన్లీ ఎడ్యుకేషన్ అనుకోండి, చెప్తా ఉన్నాయి రాంగ్ రూట్ రావద్దని చెప్పేసి, అయినా కానీ వస్తూనే ఉన్నారు. మా అంటే నేను 100 మంది చెప్పగలుగుతాను, మీ ద్వారా అయితే కొంత వేల మంది చెప్పగలుగుతాను కాబట్టి మిమ్మల్ని పిలిపించాను ఇక్కడికి. రాంగ్ రూట్ దయచేసి ఎస్పెషల్లీ వివి స్టాచ్యూ నుంచి అప్ టు మన ఈ నాగార్జున స్కూల్ వరకు చాలా రాంగ్ రూట్ అవుతున్నాయి, దానివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. అది అరికట్టాలంటే చెప్పడం ఒక్కటే మార్గం కాదు, వేరే మార్గాలు ఉంటాయి. కాబట్టి ఆ మార్గాలు నేను ఎంచుకోదలుచుకోలేదు. ప్రజలు పాటిస్తే సేఫ్, వాళ్ళ ప్రాణాలకన్నా ఏది ఎక్కువ కాదు. కరెక్ట్ మార్గంలో వెళ్ళాలి, వెళ్ళి ట్రాఫిక్ వాళ్ళతో సహకరించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ పనిచేసే ఇప్పుడు తూప్రాన్ ఉంది, తూప్రాణ బస్సులు అంటే మీకు ఎన్నో తెలుసు. మీకు కేవలం తూప్రాని 300 ఆటోలు, 300 ఆటోలు, నేనే పరిశీలన కేవలం తూప్రాని 300 ఆటోలు. అంటే వాళ్ళు మార్నింగ్ వస్తారు, ఇక్కడ పని చేస్తారు, ఈవినింగ్ వెళ్ళిపోతారు అన్నమాట. వాళ్ళకి సోర్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏంటి? ఆటోస్, అవి కూడా షేర్ ఆటోలు అవి కూడా. ఎందుకంటే వాళ్ళ టైమింగ్స్ ఆర్టీసీ బస్సు కుదిరే సెట్ కావు కాబట్టి వాళ్ళు ఆటోలు వెళ్ళొస్తారు అన్నమాట. వాళ్ళకు కొంచెం చూస్తున్నట్టు పోతున్నాం, వాళ్ళు క్రమబద్ధీకరించాం, రెగ్యులైజ్ ఎట్లా పార్కింగ్ చేసుకోవాలి మీరు చెప్పిన, అందరికి యూనిఫామ్ వేయించినాం. మళ్ళీ మల్లారెడ్డి సాహెబే చాలామంది యూనిఫామ్ ప్రొవైడ్ చేసి అందరినీ యూనిఫామ్ వేసుకోమని. అన్ని రూట్స్, కొంపల్లి వెళ్ళే ఆటోలు ఉన్నాయి, కృష్ణాపూర్ వెళ్ళే ఆటోలు ఉన్నాయి, ఇటు డబుల్పూర్ వెళ్ళే ఆటోలు ఉన్నాయి, వీళ్ళందరూ కూడా యూనిఫామ్ వేసుకోమనే చెప్తున్నారు. యూనిఫామ్ వేసుకోకుండా చలాన్ రాస్తున్నాము. వాళ్ళకు కూడా చెప్పిన, ఒకవేళ మీకు లైసెన్స్ లేకపోతే మీకు సరైన డ్రైవింగ్ వస్తే ఇప్పించే బాధ్యత నాది అని చెప్తే ఇప్పుడు కూడా చెప్తున్నాను. మా సైడ్కెళ్ళి మేము అది చేస్తాము. ఎవరైనా మీ తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే నాకు పంపండి. వాళ్ళకు వాళ్ళ లైసెన్స్, వాళ్ళ డ్రైవింగ్ సరిగా ఉంటే బ్రోకర్ నమ్ముకునే అవసరం లేదు. నేను అక్కడ మేడ్చల్ ఆర్టీఓ వాళ్ళతో మాట్లాడి మీ లైసెన్స్ ఇచ్చే ఏర్పాటు చేస్తాను. వాళ్ళు కూడా ధైర్యంగా నాపగలుగుతారు బండి కూడా.